కు స్వాగతం ఏదైనా పారాయణను కానీ జపాలను కానీ కొన్ని రోజుల పాటు దీక్షగా సాగించాలంటే ఏ ఏ నియమాలు పాటించాలని చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది అవి చాలా చిన్న చిన్న అనుమానాలు ఎవరినైనా అడిగితే సమాధానం చెప్తారో లేదో ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి అయితే ఇలాంటి దీక్షలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం మగవారైతే ఈ దీక్షలు చేసేటప్పుడు ప్రతిరోజు తల స్నానం చేయాలి అయితే ఆడవారికి మట్టుకు ఇలాంటి నియమం ఏమీ లేదు అలాగే రోజు సాధన చేసేటప్పుడు ఒక నిర్దేశిత స్థలంలో కూర్చోవాలి ఒక నిర్దేశిత సమయం ప్రకారం చేయాలి అంటే ఇవాళ ఏ రోజు మొదలు పెడతామో రోజు కూడా అదే టైంలో చేయాలి అట్లాగే ఇవాళ ఎక్కడ కూర్చొని మొదలుపెట్టి పారాయణ కానీ జపం కానీ చేసుకుంటామో ప్రతిరోజు అలాగే చేసుకోవాలి అలాగే వీలైనంత మటుకు తక్కువగా మాట్లాడాలి కోపాన్ని నిగ్రహించుకోవాలి ఇలాంటి సమయంలో బ్రహ్మచర్యం అలాగే నేల మీద పడుకోవడం చాలా ముఖ్యమైనవి పారాయణ చేసుకుండే వాళ్ళైతే పారాయణ గ్రంథాన్ని గంధ పుష్ప కుంకుమలతో పూజించాలి అలాగే ఆ గ్రంథాన్ని ఒళ్ళో పెట్టుకొని చేత్తో పట్టుకొని పారాయణ చేయటం మంచి పద్ధతి కాదు ఒక సరస్వతి పీట మీద పెట్టుకొని ఆ గ్రంథాన్ని అలా పారాయణ చేసుకోవాలి ఇక అలాగే దీక్షగా పారాయణ కానీ జపం కానీ చేసే రోజుల్లో క్షురకర్మ గోళ్ళు తీసుకోవడం వంటివి చేయకూడదు సాత్విక ఆహారాన్ని మితంగా నియమిత కాలంలో భుజించాలి అంటే ఒక సమయం ప్రకారం మాత్రమే భోజనం చేయాలి అలాగే ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకోవాలి బయట తినే చిరుతిళ్ళు బయట ఆహారాలు తినకూడదు అలాగే వండిన ఆహారాన్ని ఒక్క పూటే తీసుకొని రెండో పూట పలహారం కానీ ఏదైనా లైట్గా టిఫిన్ లాంటిది కానీ చేసుకోవాలి ఇంకా పగటి పూట సాయంత్రం సమయాలలో నిద్రపోకూడదు ప్రతిరోజు పారాయణ కానీ జపం కానీ చేసేటప్పుడు గణపతిని గురువును అభీష్ట దైవాన్ని స్మరించి నమస్కరించుకొని వాళ్ళకి ఇది ప్రారంభించాలి అలాగే శుచిగా ఉంచిన వస్త్రాలని సాధన సమయంలో దీక్షా వస్త్రాలుగా వాడాలి వీలైనంత మటుకు పట్టు వస్త్రాలు వాడుకుంటే చాలా మంచిది అలాగే ఈ దీక్షా వస్త్రాలతో భోజనం లాంటివి చేయకూడదు జపం కానీ పారాయణ కానీ కాగానే ఆ బట్టలను మార్చుకొని వేరే బట్టలు కట్టుకొని దాంతో భోజనం చేయాలి ఇవి సాధారణంగా దీక్షలు కానీ జపాలు కానీ లేకపోతే ఏవైనా మామూలుగా పూజలు కానీ కోరికలతో చేసుకునే వాటికి సాధారణ నియమాలు ఇవి కాకుండా ప్రత్యేక మంత్రాలకు సాధనలకు ప్రత్యేక దీక్షలు ఉంటాయి అవి గురుముఖత ఆయా ఉపాసనా పనుల ద్వారా తెలుసుకొని పాటించాలి ఇలా కాకుండా రోజు చేసే పూజలు ఏవైతే ఉంటాయో వాటికి పెద్దగా నియమాలు ఏం లేవు రోజులాగే చేసుకోవచ్చు స్నానం చేసి నిత్యము ఆచరించే శుచితో పారాయణలు పూజలు జపాలు చేసుకోవచ్చు ఇంతకు ముందర చెప్పిన నియమాలన్నీ దీక్షగా ఏదైనా కోరికతో చేస్తూ ఉంటాం కదా వాటికి మాత్రమే అలాగే స్త్రీలు ఇబ్బంది రోజులు నాలుగు రోజులు వదిలిపెట్టేసి మిగతా రోజులన్నీ ఈ పారాయణలు కానీ జపాలు కానీ పూజలు కానీ చేసుకోవచ్చు అలాగే ఏ కారణం వలనైనా ఒక రోజు రెండు రోజులు మధ్యలో మానేసి మళ్ళీ చేస్తూ ఉంటారు ఇది లెక్కలోకి రాదు ఎప్పుడైతే మానేస్తామో మానేసి తర్వాత మళ్ళీ మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళీ లెక్క మొదలవుతుంది అలా చేసుకోవాలి అయితే ఆడవాళ్లకు ఇబ్బంది రోజులు నాలుగు రోజులు వర్తించదు మిగతా రోజుల్లో ఎప్పుడైనా ఆపుకుంటే వాళ్లకు కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను దృష్టిలో పెట్టుకొని పారాయణలు జపాలు దీక్షలు చేసుకుంటే ఆయా దేవతల యొక్క అనుగ్రహం త్వరితంగా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్